నిజామాబాద్ జిల్లా ఆర్మూరు ప్రభుత్వం హాస్పిటల్లో వసూళ్ల జోరుతో రోగుల జేబులకు చిల్లులు పడుతున్నాయి. ఎమ్మెల్యే జీవన్ రెడ్డి చొరవతో ఈ ఆసుపత్రి 100 పడకలుగా అప్గ్రేడ్ అయ్యింది. అయినా ఇక్కడి సిబ్బంది తీరు మారలేదని రోగులు మండిపడుతున్నారు. బాబు పుడితే ఒక రేటు, పాప పుడితే మరొక రేటును ముక్కుపిండి వసూలు చేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. కనీస సౌకర్యాలు కల్పించడంలో అధికారులు విఫలం కావడంతో రోగులు అవస్థలు పడాల్సి వస్తోందని చెబుతున్నారు. సర్కారు దావఖానాలో పరిస్థితిని స్థానిక ఎమ్మెల్యే చక్కదిద్ది రోగులకు మెరుగైన సౌకర్యాలు అవినీతికి తావు లేకుండా అందించాలని స్థానికులు కోరుతున్నారు. ఇంకా దేని పని చేయరా? ఈడా ఈడా సిస్టర్ రాక తీహాలడి ఇచ్చినప్పుడు దేని కోసం సూర్యగలని చెప్పేసి ఇచ్చింది. బాబుకి మా సూర్యగలని ఇచ్చారా? 300 చెప్పాలమ్మా. డాక్టర్ ఇక్కడ సమయాన్ని కాస్తలే సార్, ఒకటి పేషెంట్లతో దురుసుగా ప్రవర్తిస్తున్నాడు, రెండో విషయం. మూడో విషయం ఏంటంటే ఖచ్చితంగా డెలివరీకి వచ్చిన వాళ్ళతో 1200 రూపాయలు వసూలు చేస్తున్నట్టు మొదటి ఆధారం ఉన్నాయి సార్, దానిపైన మీరు ఏం చర్యలు తీసుకుంటారు? ఇటువంటి మా దృష్టికి రాలేదు. తీసుకుంటే ఒకవేళ అటువంటి ఇష్యూ ఏమైనా ఉంటే ఖచ్చితంగా వారిపై చర్యలు తీసుకుంటాము. ఇంకా సిబ్బంది కూడా టైంకి రావాలని చెప్పాము. వారు కూడా టైంకి రాకపోతే వాళ్ళ మీద యాక్షన్ కూడా తీసుకోవడం జరుగుతుంది. అటువంటి సమస్య ఏమైనా మా దృష్టి తీసుకొస్తే ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం. పేషెంట్లకు మంచి నీళ్ళు అడిగితే బాత్రూమ్ నీళ్ళు తాగులేని అంటున్నట అట్లా అనడం తప్పండి. నేను చూస్తాను, చూస్తే నేను వారిపై యాక్షన్ తీసుకుంటాను. సూపర్ డెంట్ గారు ఉన్నారు కదా, వాళ్ళ గురించి